ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టాలని చెప్పి మాట్లాడమే కాకుండా జాతీయ పార్టీలన్నీ కూడా ఢిల్లీని కేంద్రంగా చేసుకొని నిర్ణయాలు తీసుకుంటే తప్ప రాష్ట్రాల్లో ప్రాంతాల్లో కేంద్రంగా తీసుకొని నిర్ణయాలు తీసుకోవు. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నానానికి బొమ్మ పురుషులాగా ఉంటాయి. ఎన్నికల ముందు మరి వాళ్ళు కలిసిపోతారా, ఎన్నికల తర్వాత కలిసిపోతారా మనకు చూస్తూ ఉన్నాం. అంతే తప్ప మొన్న ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ గారి గురించి వాళ్ళ కోర్టు ఒక తీర్పు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఎక్కువ స్పందించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ మాటలు వాళ్ళ చేష్టలు ఇవన్నీ చూస్తే వాళ్ళిద్దరు ఒకటే రెండు కనపడుతుంది. మేము మాట్లాడదాం తప్పకుండా. ఇవన్నీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు సంస్కారం మర్చిపోయి అమ్మ అమ్మ అని ఏదో మాట్లాడి ఆయన మాట్లాడిన అన్ని విషయాల మీద రేపు తప్పకుండా మాట్లాడతా. మీటల్ రాజేంద్ర గారి చరిత్ర ఏంటిది, రేవంత్ రెడ్డి గారి చరిత్ర ఏంటిది, మీటల్ రాజేంద్ర గారు జైలుకి ఎందుకు పోయిండు, రేవంత్ రెడ్డి గారు ఎందుకు జైలుకు పోయిండు, ఇవన్నీ విషయాల పట్ల తప్పకుండా రేపు కూలంకషంగా మాట్లాడతా. అనేక మంది మాట్లాడు. నేను నా మొత్తం 20 సంవత్సరాల జీవితంలో ఒక వ్యక్తిని కానీ ఎవరిని కూడా కించపరిచిన మాట్లాడి సంస్కారాన్ని మర్చిపోయి మాట్లాడటం మాట్లాడి కానీ ఆయన ఎందుకో మరి ఫ్రస్ట్రేషన్ గురైందా, నీ అమ్మ నీ అమ్మ నీ అమ్మ అని మాట్లాడుతున్నాను. అవన్నీ తప్పకుండా రేపు మాట్లాడుతుంది.